నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చాలామంది మీరు చెప్పినటువంటి నేమ్స్ కానివ్వండి, నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి పర్ఫెక్ట్గా కొన్ని వర్డ్స్ యాప్ట్ అయ్యాయి. మాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్తే నేమ్ కరెక్షన్ తోటి ఇంకా బెటర్గా ఉంటుందేమో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కామెంట్ బాక్స్లో కొంతమంది పోస్ట్ చేయడం జరిగిందనమాట, టు జగన్మోహన్ రెడ్డి గారిది, నారా లోకేష్ గారిది, పొలిటికల్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది. సో ఎలా కంపేర్ చేసి చూడొచ్చు అంటారు. నన్న ఇద్దరు డేటా బస్ చూస్తే జగన్ గారు 21/12/1972, ఆయన బర్త్ నంబర్ 3, డిస్క్ నంబర్ 7. ఇవి 3 అనేది దేవతల దీవెనలు ఉండేది, 7 కేతు ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరిని దబాయించాలి, ఎవరిని రిక్వెస్ట్ చేయాలి, అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ నెంబర్. 7 అనేది ఒక పుట్టుకలో ఉంటే మామూలుగా పెళ్ళో 3 ముళ్ళు 7 అడుగులు ఒక పవిత్రమైన నంబర్ 2 కూడా జగన్ గారి పేరులో ఉన్నాయి. లోకేష్ గారిని తీసుకుంటే 23/1983, 5/9, ఇది కూడా ఒక అద్భుతమైన శక్తే. 5లో పుట్టినోళ్ళకి పంచభూతాల దీవెనలు ఉంటాయి. ఓకే, సో వీళ్ళు తొందరగా పెద్ద పొజిషన్లో కూర్చుంటారు. పేర్లో నంబర్స్ బాగుంటే అదే పదవిలో ఉంటారు. ఈయన పుట్టిందేమో జనవరి అంటే 1వ నెల. లోకేష్ గారి పేర్లో అక్షరాలు తీసుకుంటే 6 అక్షరాలు ఉన్నాయి. ఇది చాలామంది అడుగుతారు అన్నమాట, ఎందుకన్నా ఒకసారి ఎమ్మెల్సీ మినిస్టరు, మళ్ళీ నెక్స్ట్ టైం ఓడిపోయినారు, ఒక సీఎం కొడుకు, వాళ్ళు ఒక ఏరియాని బాగా డెవలప్ చేసి ఆ ఏరియాలో ఆయన ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు కదా, కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు కదా అంటే లోకేష్ గారి పేరులో 6 అక్షరాలు ఉన్నాయి. ఆయన పుట్టింది జనవరి అంటే 1వ నెల, 1 అంటే సూర్యుడు. ఈయన పేర్లో అక్షరాలు 6 ఉన్నాయి, 6 అంటే శుక్రుడు, 1/6 పడదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ దాంట్లో కూడా చాలామంది విమర్శించే స్టేజ్లోకి వెళ్తారు. అంటే ఒక నాయకుడిని యాక్సెప్ట్ చేయాలంటే ఆయన పేరు నంబర్స్ బాగుంటే పైన ఎవరి పైన కూర్చోండి, వాళ్ళు ఎవరు మోస్తారు కానీ కామెంట్ చేయరు, చిన్నోడు మాకేం సలహాలు ఇచ్చేది అలా రావు అన్నమాట. ఈ 1/6 రావడం వల్ల ఆయన ఒక అడుగు ముందుకేసే లోపల లోకేష్ గారు 6 అడుగులు వెనక్కేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫెక్ట్. ఇదే 1/6 రాహుల్ గాంధీ గారి పేర్లో కూడా ఉన్నాయి. ఒక గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ గ్రాండ్ మదర్ అందరూ కూడా ప్రధానమంత్రులే. ఆయన పేర్లో 1/6 డిఫెక్ట్ వల్ల ఒక అడుగు ముందుకేసే లోపల 6 వెనక్కి 52 ఏళ్ళు దాటిన మ్యారేజ్ లేట్ అవ్వడం, వ్యక్తిగత చూస్తే చాలా గొప్ప కనబడతాడు మనిషి, హానెస్ట్ కనబడతాడు, ఇక్కడ కనబడేది కాదు, ముఖ్యం కాదు. పేర్లో నంబర్స్ జనాలు మిస్మరైజ్ చేయాలి, నమ్మకం పొందాలి. లోకేష్ గారి పేరులో LOKESH లో 25 నంబర్ ఒక నంబర్ ఉంది. ఈ 25 అంటే డబ్బు, పేరు, కీర్తి సూపర్గా ఉంది. చాల్డియన్ సిస్టంలో రివర్స్ నంబర్ 12 ఉంది. ఈ 12 ఎలా అంటే ఎంత ముందుకన్నా పో, విన్నింగ్ లైన్ దాటకుండా మళ్ళా వెనక్కి 0కి వచ్చేయాలి. ఎంత ముందుకు వెళ్తామో అంత బ్యాక్ రావాలి. సో ఇది 12 నంబర్. తెలుగుదేశం వాళ్ళు చాలామంది అడిగారు నన్ను, మా సార్ ఎలా ఉంది అని. అంటే ఒకరి జాతకం అనేది మనం పేర్లో ఉండే నంబర్స్ ఇంకోటి డిస్కస్ చేయకూడదు. చాలామంది కర్నూలులో పెద్ద లీడర్స్ అడిగారు నన్ను, నేనంటే ఎవరిదన్నా సరే వాళ్ళ ముందే మాట్లాడాలి, గ్రూప్లో మనం మాట్లాడకూడదు, ఇట్స్ నాట్ గుడ్. బట్ ఇదేమంటే ప్రజలందరూ కూడా అవగాహన రావాలి. ఇక్కడ ఒకరేమో ఆల్రెడీ ప్రూవన్ పొలిటీషియన్ అంటే సొంతంగా, అంటే చాలామంది తండ్రి చనిపోయిన నాకు సింపతితో ఆయన సీఎం అవ్వలేదు, ఆ టైం గెలవలేదు ఆయన. సెకండ్ టైం పాదయాత్ర విపరీతంగా చేసి జనాల్లోకి వెళ్ళి జనాల కష్టం తెలుసుకొని నేను ఉన్నాను అని నమ్మకం ఇచ్చి, ఆఫ్టర్ దట్ అంటే ఫాదర్ చనిపోయిన వెంటనే గెలిచుంటే ఇందేమి లేదు, వాళ్ళ ఫాదర్ బ్లెస్సింగ్స్తో ఆయన సింపతి, ఇప్పుడు కూడా ఫాదర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. బట్ హీ ఎర్న్ ద పోస్ట్ ఆఫ్ సీఎం ఇండిపెండెంట్లీ, అందరినీ ట్యూన్ చేసుకొని. ఇప్పుడు చూడండి సార్, ఒక బ్యాచ్ మినిస్టర్స్ని 2.5 తీసేయడం ఏ సీఎం వల్ల కాదు. ఆయన స్ట్రాంగ్, ఇండిపెండెంట్, ఒక్కసారి ఏదన్నా డిసిషన్ తీసుకుంటే హీ విల్ స్టాండ్ ఆన్ ఇట్. ఆయన పేరులో, వైఎస్ జగన్ పేరులో అల్టిమేట్ నంబర్ 7 లెటర్స్ ఉన్నాయి. అతని డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే డిస్క్ నంబర్ 7. ఓకే, ఎవరంటే ఇప్పుడు మామూలుగా జస్ట్ సింపుల్గా జగన్ 5 లెటర్స్. 5 లెటర్స్ అనేది పంచభూతాల దీవెనలు ఉండేది. లోకేష్ గారి పేరులో 7 లెటర్స్ ఉంటే ఆయన చక్రం తిప్పుతాడు. అప్పుడు జనాలు ఆయన ఏం చెప్పినా వింటారు, తప్పులు ఎతకరు. అదేలేండి, ఇప్పుడు తెలుగులో తప్పులు పడుతున్నారు, మిస్టేక్స్ బట్టి ఆయన ఉండే నేచర్కి ఒక సీఎం కొడుకుగా, నందమూరి తారకరావు మనవడుగా అతనికి ఒక మంచి స్టేచర్ ఉంది. బట్ పేర్లో రాంగ్ నంబర్సే. అద్భుతమైన పుట్టుక 5/9, లోకేష్లో 6 అక్షరాలు, ఆయన పుట్టిన జనవరి కావడం,
ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేస్తే ఆరు వెనక వేయాలా? దీనివల్ల ఆయన హెల్త్ పాడవుతుంది, ఇట్ మే కాజ్ యాక్సిడెంట్స్ ఆల్సో. పేర్లో రివర్స్ నెంబర్ 12 వల్ల డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది, అన్నీ ఉన్నా ఆయన ఏది కోరుకున్నా తలకిందులు అవుతుంటుంది. అంటే ఆ నెంబర్లో ఉంటుంది 12 నెంబర్ వల్ల. ఆ 12 నెంబర్ నాని సినిమాలో ఉంది, బాలు సినిమాలో ఉంది, యువరాజ్ సింగ్ అంటే యూవీలో ఉంది, ఆయన క్యాన్సర్ వచ్చింది 12 నెంబర్ వల్ల. 12 ఆ మనిషి ఏది కోరుకున్నా, నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తలకిందలు చేసేస్తుంది. ఆ నంబర్ క్లీన్ చేసుకోకుండా ఎంత ముందుకెళ్ళినా అక్కడ ఆ పోస్ట్లో వాళ్ళు ఆ పోస్ట్లో కూర్చోవడం కష్టం, ఆ పోస్ట్లో ఉండడం కష్టం. ఎందుకంటే ఆ సపోర్ట్ రాదు ఫ్రమ్ ఆల్ ద పార్టీ మెంబర్స్, ఆ సపోర్ట్ రావడం కష్టం. అదే జగన్ గారి పేరులో 5 అక్షరాలు, 5 అక్షరాల్లో పేరుంటే వాళ్ళు మ్యాజిక్ చేయగలరు. సో 5 లెటర్స్లో నేను చూసిన చాలామంది, ధోని గారు బ్యాటింగ్లో మ్యాజిక్ చేసేవాడు, బాబర్ పాకిస్తాన్ ప్లేయర్ యావరేజ్ 50 పైన ఉంటుంది, మెస్సీ బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్. సో 5 అక్షరాలు తీసుకుంటే జగన్ గారు కూడా మ్యాజిక్ చేశారని చెప్పాలంటే, ఎందుకంటే 151 సీట్స్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ఫిగర్. అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాయని 23 సీట్లకు పరిమితి చేయడం, దట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈజ్ ఎ వెరీ బిగ్ ఏం చెప్పాలంటే వెరీ నైస్ పొలిటీషియన్, మేనేజ్మెంట్ స్కిల్స్ హైయెస్ట్ లెవెల్లో ఉంటాయి, హైయెస్ట్ లెవెల్. అంటే ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ ఏమైందంటే జగన్ గారి పేరులో ఉన్న పుట్టుకలోని అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి పేరులో ఉన్న అదృష్టం, జగన్ అన్న, జగన్లో 5 లెటర్స్ ఉన్నాయి అండ్ వైఎస్ జగన్లో 7 అక్షరాలు. ఇంగ్లీష్ పేపర్లంతా వైఎస్ జగన్ అని వేస్తారు, లేదా జగన్ రెడ్డి అని వేస్తే కూడా 10 లెటర్స్. 10 అంటే మళ్ళీ 1, 1 అంటే మళ్ళీ లీడర్. సో పేర్లో రాంగ్ నంబర్స్ వస్తేనే ఇబ్బంది. ఇక డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి పేరులో 16 లెటర్స్ వచ్చేసాయి, బాబు పేరులో 1 6 వచ్చింది, 16 1 6 అక్క చెల్లెళ్ళే. తండ్రి గారి పేర్లేమో 16 అక్షరాలు చంద్రబాబు నాయుడులో, లోకేష్ గారి పేర్లేమో 1 6 వల్ల ఈ నంబర్ ఎఫెక్ట్ వల్ల దే ఆర్ స్ట్రగ్లింగ్. లేదంటే వాళ్ళు కూడా సీఎం ఆ నంబర్లు మార్చుకుని సీఎంఏ ఛాన్స్ ఉంటుంది, దే కెన్ బికమ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ తండ్రిలాగా. బట్ రాంగ్ నంబర్స్ అనేది బై ఫేట్ డెస్టినీ వచ్చేస్తాయి. చాలామంది ఏమంటే ది కమ్ అండ్ కరెక్ట్ దేర్ నేమ్స్. చంద్రబాబు గారు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు సీఎం అంటే అంతకుముందు సీఎం ఆయనే కదా జగన్ గారి ముందు, అప్పుడు మా సిస్టర్ అడ్వైస్ తీసుకొని అంటే ఎక్కడ పెట్టినా కూడా నాయుడు లేకపోతే ఓన్లీ చంద్రబాబు, చంద్రబాబు నేను, చంద్రబాబు నేను. చంద్రబాబులో 32 నంబర్ ఉంది. ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ బొరాక్ ఒబామా, ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ టెండూల్కర్, స్ట్రాంగ్ నంబర్. నాయుడు యాడ్ చేస్తే అప్ అండ్ డౌన్స్ అయిపోతాయి మళ్ళీ, అందుకే ఒకసారి సీఎం డౌన్ మళ్ళా సీఎం మళ్ళా డౌన్, ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవే నంబర్స్ లోకేష్ గారి పేరులో ఉన్నాయి. సో మంచి నంబర్స్ ఉంటే మెస్మరైజింగ్ గెలుపులు ఉంటాయి, దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ పేరులో మంచి నంబర్స్ ఉంటే జనాల్ని బాగా పరిపాలించగలరు, మంచి పేరు తెచ్చుకోగలరు. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలామంది జాగ్రత్తలు తీసుకొని వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ మీరు కూడా చిన్నపిల్లలైతే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు, సో డిలే చేయొద్దు అని. అండ్ ఫారెన్లో ఉండేటువంటి వాళ్ళే అప్పటికప్పుడు నేమ్ కరెక్షన్ కోసం మీకు మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, చూశాను నేను. అది ఫారెన్లో ఏమంటుందన్నా 48 అవర్స్ లోపల హాస్పిటల్ జిల్లా లోపల వాళ్ళకి పేరు ఇవ్వాలి. ఆల్మోస్ట్ 15 నేమ్స్ పెట్టినట్టున్నారు. అవును, 15 పేరు పెట్టారు. దేవర్ వెరీ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా నేను ఇచ్చిన పేరు లాస్ట్లో తీసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ దేవర్ వెరీ హ్యాపీ. ఎంత కష్టపడి నొప్పులు పడి బిడ్డను కన్నాక ఆ పెయిన్స్ అని మర్చిపోయినాను అని చెప్పారు. వాళ్ళ పేరు చూస్తే అంత బాగుంది ఆ పవర్ అనేసి. ఈరోజు ఏమైందంటే నాన్న, సుమారుగా 70 పేర్లు న్యూబోర్న్ బేబీస్కి ఒక 20 పేర్లు పెట్టేసి ఈ పేర్లు ఒక సెలెక్ట్ చేయండి. ఎలా ఉంటుందంటే నాన్న, ఒక పేరు 100 ఏళ్ళ ఆయుష్ చిన్నపిల్లల పేరుని ఒక 10 పేర్లకో 20 పేర్లకో మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు. నేను పేరెంట్స్ చెప్తున్నా, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, నేను 1000 పేర్లు కాదు 10,000 పేర్లు అని చెక్ చేసి ఆ బిడ్డకి యాప్ట్గా ఉన్న 10 పేర్లు మీకు ఇస్తా. నేను అన్ని చెక్ చేసి మీరు 10 పేర్లు ఇస్తే దాంట్లో 20% పవర్ ఉండొచ్చు, ఒక పేర్లో డైవర్స్ నెంబర్స్ ఉంటాయి. పేరెంట్స్కి అర్థ క్లియర్గా చెప్తున్నాను నేను. ఈరోజైతే 70 పేర్లు హయ్యెస్ట్, ఒక పేరు మీరే పెట్టేసేయండి. ఇది దోషాలున్న పేర్లు కాంచనం కర్మమిచ్చం చేసుకుంటే ఆ బిడ్డలకి 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. సో న్యూబోర్న్ బేబీస్కి దయచేసి నాకు ఆప్షన్ ఇవ్వండి, నేను ఆ బిడ్డకి 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలా పేరు పెట్టిస్తాను. సో కొంతమంది పెద్దవాళ్ళకి 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ బాగుంటుంది లైఫ్, సడన్గా డౌన్ అవుతుంది, అది మనం ముందే పేరులో మార్పు చేసుకొని ఆ డౌన్ కాకుండా మనం కట్ చేసుకోవచ్చు, దోషాల్ని మనం నివారించుకోవచ్చు. సో మీకు మీ పేరులో బలం ఎంత ఉంది, నా పేరు బాగుందా బాగాలేదా అని తెలుసుకోవడానికి 2 వాట్సాప్ నంబర్స్. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా చెప్పరు,
సో మీరు ఇది యూజ్ చేసుకోండి. నేను ఎందుకంటే ప్రాబర్లీ వెన్ ఐ ఓపెన్ ది ఆఫీస్ ఇలా చెప్పలే, అంత టైం ఉండదు నాకు. ఆఫీస్ ఓపెన్ చేసే వరకు నేను పేర్లో తెలుసుకుని, చాలామంది తెలుసుకుంటున్నారు, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్తున్నారు. నేను చెప్పిన తర్వాత మీరు దాన్ని జాగ్రత్తగా విని నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే బాలింగ్ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు నంబర్ వన్, పూర్తి పేరు నంబర్ టూ, డేట్ ఆఫ్ బర్త్ నంబర్ త్రీ, పిలిచే పేరు. జస్ట్ ఫుల్ నేమ్ పెట్టి వదిలేసేయద్దండి. సర్టిఫికేట్ పేర్లు చాలామంది డేట్ ఆఫ్ బర్త్లు పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ మనకొద్దు, రియల్ డేట్ ఆఫ్ బర్త్, దేవుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టాలి. వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఈ స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. బాగున్న వాళ్ళు లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా పేర్లో కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి. డౌట్స్ ఉంటే వాట్సాప్ కాకుండా నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ ఉండి మీకు రిప్లైలు ఇస్తాడు ఆ నంబర్లో. నార్మల్ కాల్లో వాట్సాప్ మాత్రం నా నంబర్కి కాల్ చేయకండి. 9121685513, 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 9133789199, 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్. సో బాగున్న వాళ్ళు మీరు చాలా లక్కీ పీపుల్, వాళ్ళకి నేను స్టోన్స్ సజెస్ట్ చేస్తాను. బాగలేని వాళ్ళు, దోషాలున్న వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే చిన్న మార్పు, పేరు ఏం మార్చేయను, ఉన్న పేర్లో ఒక లెటర్ మారుస్తాను. మీరు లైఫ్ అంతా హెల్తీగా, వెల్తీగా, పీస్ఫుల్గా ఉండేలాగా కరెక్షన్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషను అండ్ రైనీ సీజన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.